TV5 ప్రేక్షకులకు స్వాగతం. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ సమర్పించు టాప్ స్టోరీకి ప్రేక్షకులకు మరి స్వాగతం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్ని రోజులు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఓటమి చెందబోతున్నారో, మరొక్కసారి ఎందుకు 151 సీట్లు గెలిచి 22 మంది ఎంపీలను గెలిపించుకున్న ఆ పార్టీ ఎందుకు చతికిలబడిందో, ఎందుకు ఓటమి అంచున నిలబడిందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృతాపరాధం. ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, ఎంపీలకు సంబంధం లేదు, వేరే వాళ్ళకి సంబంధం లేదు. కేవలం వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేస్తున్న అంటే దాన్ని ఏమంటారు పర్సనాలిటీ, ఇవన్నీ కూడా వారికే చెందుతాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గాల మార్పులు చూస్తున్నట్టయితే వారు పదే పదే చెప్తున్నారు, బటన్ నొక్కటం జగన్మోహన్ రెడ్డి గారి వంతు, మేమేం చేస్తున్నాం, మిగతాదంతా వాలంటీర్ చేసుకెళ్తున్నారు, సచివాలయ సిబ్బంది చేసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ముఖ్య నాయకులకు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు ముఖ్యంగా ఏమన్నా విలువ ఉందా? సమాజంలో ఎటువంటి విలువ లేని పోస్టులన్నీ మాకిచ్చి విలువైన పోస్టులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, లేదా కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, 250 పైచెలకు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనుషులకు ఇచ్చుకొని డబ్బులు వచ్చే కార్యక్రమాలన్నీ వారు పెట్టుకొని డబ్బు లేని కార్యక్రమాలు, కుర్చీ లేని సీట్లు, ఆఫీసులు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నట్టుగా నటిస్తున్నారు తప్ప మాకేం చేశారని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరూ కర్నూలుకు చెందిన ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు. పార్థసారథి ఓ గొప్ప వ్యక్తి, వారి నాన్నగారే ఎప్పుడో 1978లో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్ప ఫ్యామిలీ 100%. వారంత సీనియర్ నాయకులు కాకపోతే బీసీలు కాబట్టి ఎదగనియ్యారు కాబట్టి ఆ పార్టీలో అలా ఉండిపోయారు తప్ప ఏం తక్కువ వాళ్ళకి. అటువంటి పార్థసారథి గారిని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత అవమానించారో మనం చూసాం. ఎలీజా గారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు ఏం పాపం చేశారండి, ఏం పాపం చేశారు? ఏమన్నా కేసులున్నాయా ఆయన మీద? అవినీతి కేసులున్నాయా? అక్రమాల కేసులున్నాయా? సంపాదించుకున్న కేసులున్నాయా? లేవు కదా. ఎందుకు తీసేశారంటే అదంతే. ఇదంతా కూడా ఒక రకమైన షాడిజం, ఒక రకమైన షాడిజం. అంటే కొంతమంది ఉంటారు ఇట్లా, కొంతమంది నాయకులు, కొంతమంది చక్రవర్తులు, కొంతమంది రాజులు ఉంటుంటారు ఇట్లా. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు, ఎవరితోనూ మాట్లాడరు, వారు చెప్పదలుచుకుందేదో మీడియాలో కూడా చెప్పరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారానో, బొత్స సత్యనారాయణ గారి ద్వారానో, విజయసాయి రెడ్డి ద్వారానో చెప్పిస్తారు అంతే. అంతేకాకుండా నేను నిన్నో మొన్న చూశాను, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం చూడలేదు, అటు వెళ్ళే అవకాశం నాకు దొరకలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా కేశినేని నాని గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా గేటు వద్దకు వెళ్ళేవాళ్ళు, ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత ఒక 10 అడుగులు వేస్తే వాళ్ళు ఇల్లు వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తున్నప్పుడు మరి ఎంత ఇబ్బంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే చాలామంది నానిగారు దాదాపు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గేట్ వరకే వీళ్ళకి పరిమితం ఉంటుంది తప్ప గేటు అవతలకి కారు పోవడానికి వీల్లేదు. గతంలో చిరంజీవి గారు కూడా ఇటువంటి పరాభవం జరిగింది. అటువంటి పరాభవం జరుగుతున్న తోట కేశినేని నానిగారు ఏం ఎత్తుకుంటున్నారో, ఏం కోల్పోబోతున్నారో మనందరికీ అర్థమవుతుంది. ఇది స్థూలంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. ఆయన ఒక్కరే పైన కూర్చుంటారు, ఒక్కరే స్టేజ్ మీద నిలబడతారు లేదా కూర్చుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సహా మిగతా వాళ్ళంతా కూడా ఇష్టం ఉంటే కింద కూర్చోవాలి, అది కూడా చిన్నపిల్లలు కూర్చున్నట్టు కూర్చోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. మరి అటువంటి పార్టీలో కేశినేని నానిగారు ఎందుకు వెళ్తున్నారో, ఏం ఆశించి వెళ్తున్నారో, ఏం విలువ ఉంటుందని వెళ్తున్నారో అది వారి ఇష్టం, వారి వ్యక్తిగత విషయం. ఇక ఇవాళ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ల మీద ప్రపంచం అంతా నవ్వుకుంటోంది. ఏ దేశంలో జరగనని, ఏ రాష్ట్రంలో జరగనని ఎమ్మెల్యేలకు ఎంపీలకు ట్రాన్స్ఫర్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు. ఆఫీసర్లు కూడా ఎందుకు చేస్తారంటే 3 ఇయర్స్ తర్వాత వారు అక్కడే పాతుకుపోయి ఉంటే ఆశ్రిత పక్షపాతం ఉంటుంది, మిగతా ఉంటాయని మరి ఎమ్మెల్యేలకే ఉంటుంది, ప్రజలు కదా ఓటేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ల వల్ల ఆయన రాజకీయ జీవితాన్ని కోల్పోబోతున్నారు, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి రాబోతున్నారు, డిపాజిట్లు కోల్పోబోతున్నారు. 100%, ప్లీజ్ నోట్ దిస్ యువర్ ఆనర్, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ త్వరలో అధికారంలోకి రాబోతోంది, అధికారం చేపట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి 29-31 సీట్ల మధ్య రాబోతుంది.
అంతేకాకుండా ఇప్పుడే మహాసేన్ రాజేష్ గారు ఒక విషయాన్ని వీడియో ద్వారా చెప్పారు. బీటెక్ రవి గారు ఎలాగైనా పోటీ చేయకుండా పోలీసులతో బెదిరిద్దామా, లేదా పోలీసుల డ్రెస్సులు వేసి ఎవరితోనైనా బెదిరిద్దామా అని అధికార పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. బీటెక్ రవి గారు పోటీ చేయకుండా ఎలా చేయాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి? బీటెక్ రవి గారంటూ కనుక పోటీ చేస్తే పులివెందుల్లో ఎంత నాకు పంపించారండి, 5600 ఓట్లతో ఓడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. బీటెక్ రవి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు 5600 ఓట్లతో ఓడిపోతున్నారు పులివెందుల్లో. అందుకని బీటెక్ రవి గారిని ఎలా తప్పించాలి, లేదు బీటెక్ రవి గారు ధైర్యవంతుడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి, ఏదైనా నిలబడతాడు కాబట్టి బీటెక్ రవి పోటీ చేస్తే అందరికీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ ఇచ్చినట్టుగానే మీకే కాదు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయటమే కాదు, మిమ్మల్ని తొలగించడమే కాదు, నేను కూడా మారుతున్నాను చూడు, ఇది మన పార్టీ విధానం, నేను కూడా ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వేరే నియోజకవర్గాన్ని కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బీఫామ్ తీసుకొని పోటీ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని మహాసేన్ రాజేష్ గారు చెప్పారు. జరగబోయేది కూడా ఇది, పులివెందులు గెలవరు కాబట్టి వేరే కాన్స్టిట్యున్సీకి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నమాట వాస్తవం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో, ఎంత అన్యాయం చేస్తున్నారో, ఎంత అవమానం పాలు చేశారో మీకు వాళ్ళ లిస్టే అర్థమవుతుంది, వాళ్ళ లిస్టే అర్థమవుతుంది. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మనకు కొలిపూడి శ్రీనివాసరావు గారు ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నారు, అలాగే కొమ్మారెడ్డి పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వీర మహిళ, రియల్లీ వీర మహిళ మేడం శివపార్వతి గారు. అంటే మిమ్మల్ని ఎందుకు నేను రియల్లీ వీర మహిళ అన్నానంటే మేడం, ఆనరబుల్ జడ్జెస్ని ఎంత కించపరుస్తూ మాట్లాడారో ఒక పశువుల డాక్టర్ అమెరికాలో ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడారో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఎలా మాట్లాడారో చూసాం. అటువంటి వ్యక్తిని మీరు అన్న మాటలు కనీసం 10,000 మంది నాకు మెసేజ్లు పంపించారు మేడం. శివపార్వతి గారిని ఎందుకు పిలవట్లేదు మీరు, శివపార్వతి గారిని ఎందుకు పిలవట్లేదు అని నాకు వార్నింగ్లే ఇచ్చారు మేడం, చాలామంది వార్నింగ్లే ఇచ్చారు. ప్లీజ్ వెల్కమ్ టు TV5 మేడం. ఎస్ శ్రీనివాసరావు, ఇది అంటే ఏపీలో పరిస్థితి చూసాం. మరి ట్రాన్స్ఫర్స్ మీద ట్రాన్స్ఫర్స్. సాంబశివరావు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ యా ఐ విల్ కమ్ బ్యాక్ టు మేడం. యా శ్రీనివాసరావు గారు, అంటే ఏపీలో పరిస్థితి, ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలకి సీట్లు గలంత అవుతున్నాయి. ఎవరైతే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నారో, ఎవరైతే ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్ష నాయకుల్ని బూతులతో తిట్టలేదో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని, ఇతర పార్టీ నాయకుల్ని బూతులతో విరుచుకుపడలేదో, కర్రలు తీసుకొని వెళ్ళలేదో, వాళ్ళందరికీ టికెట్లు కట్ అయిపోతున్నాయి సార్. జోగి రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన వ్యక్తి, కొడాలి నానిగారు, మిగతా వాళ్ళని చూసాం. అంటే ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం గురించి మాకు బాగా తెలుసు సార్. వారు ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, వారి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళ ఫ్యామిలీస్ పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎంత అండి, అంటే నేను వేరే రకంగా కించపరచట్లేదు. రాజకీయంగా ఉంటే ఉండొచ్చు, వారు ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చు కాక, ఎప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు నైంటీస్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ ద ఇండియా. మరి వాళ్ళు మహీధర్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్గా, ద బెస్ట్ మున్సిపల్ మినిస్టర్ ఐ కెన్ సే. అంటే అటువంటి వాళ్ళు తిట్టట్లేదని, అది కాన్స్టిట్యున్సీకి పెట్టి మీటింగ్ తిట్టట్లేదని టికెట్లు ఎగ్గొట్టారండి. ఏం రాజకీయాలు సార్ మీ స్టేట్లో? సార్, 2019 ఎన్నికల ఫలితాలు 151 సీట్లు, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్టు అద్భుతమైన పరిపాలన అందించి ఉన్నట్లయితే, ఆయన చెప్పినట్టు 98.5% హామీలు అమలు చేసినట్లయితే, ఆయన చెప్పినట్టు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఎప్పుడూ చేయని అద్భుతమైన కార్యక్రమాలు చేసినట్లయితే, ఒక్క అభ్యర్థిని కూడా మార్చాల్సిన పని లేదండి. ఒకవేళ ముఖ్యమంత్రి గారి నియంత్రణ లేకపోవటం వల్ల కానీ, లేదా ముఖ్యమంత్రిని తీసి 150 మంది ఎమ్మెల్యేల్లో పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఎవరన్నా అవినీతి చేశారు లేదా అసమర్థులు అని గుర్తిస్తే ఒకళ్ళనో 4, 5, 10 మందినో మారుస్తారు. ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా కొంతవరకు అభ్యర్థులు మార్చుకుంటుంది. ఇది అభ్యర్థుల మార్పిడి కాదండి, అసలు
ఇప్పుడు జీవితం నాకు మొట్టమొదటిసారి జోగి రమేష్ మీద జాలి వేస్తుందండి. జోగి రమేష్ని చూసి జాలి పడుతున్నాను నేను. కారణం ఏంటంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మార్చడం మొదలుపెట్టిన తర్వాత నేను మీ డిబేట్లోనే దాదాపు నెల రోజుల క్రితం ఒకరోజు అడిగింది ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వీళ్ళు మారుస్తున్నారు, పెద్దిరెడ్డి గారు లాంటి నలుగురు పెద్ద రెడ్డిలను ఎందుకు మార్చట్లేదు అని అడిగాను. నేను మీ డిబేట్లోనే అడిగాను. మరి నెల రోజులుగా జరుగుతున్న ఈ ఎత్తిపోతల పథకం చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నిజంగా బలహీన వర్గాలనే టార్గెట్ చేసుకొని, మీరు కూడా ఆలోచించండి సార్, రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చేసిన మార్పుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో రెడ్లు ఎవరైనా ఉన్నారండి? టికెట్ ఇవ్వకపోతే అది వేరే విషయం. మార్పిచ్చి కడప జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో ఉషాచరణ్ని మార్చిన, లేకపోతే మాజీ మంత్రి ఆయన ఎవరు నారాయణ ఆయన మార్చిన, బీసీలని మార్చారు కానీ, ఈ మూడు జిల్లాల్లో, ఈ మూడు నాలుగు జిల్లాల్లో ఉన్న సిట్టింగ్ రెడ్లు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎవరిని మార్చలేదు నాకు తెలిసి. ఎవరిని మార్చుంటే నాకు చెప్పండి, నేను ఐ కెన్ కరెక్ట్. ఇప్పుడు జోగి రమేష్ మీద నాకు ఎందుకు జాలేస్తుందంటే, జోగి రమేష్ పడనలో గెలిచాడు, ఆయన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, మైలవరంలో ఇంతకుముందు పోటీ చేశాడు, ఆయన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అసలు ఆయన సామాజిక వర్గంతో సంబంధం లేని పెనమలూరులో తీసుకొచ్చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన సామాజిక వర్గం ఉన్న చోట పోటీ చేస్తాడు, ఎందుకు అంటే సేఫ్ జోన్ కాబట్టి. ఇప్పుడు జోగి రమేష్ని ఎక్కడేశాడు? ఇప్పుడు ఎవరైనా జోగి రమేష్ నామినేషన్ లేకుండానే మనం ఏం చెప్పొచ్చు అంటే, జోగి రమేష్ పెనమలూరులో పోటీ చేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 70-80 వేల మెజార్టీతో గెలుస్తాడు, అంతే. ఇంకంతే పోని కేసు నిన్నాని విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే చాలామంది చర్చిస్తున్నారు, కేసు నిన్నాని పోవటం వల్ల తెలుగుదేశానికి ఏమైనా నష్టం జరిగిద్దా అంటే, కేసు నిన్నాని పోవటం వల్ల తెలుగుదేశానికి నష్టం జరిగిద్దండి. అదేంటంటే ఒక ఓటు తగ్గిద్ది, ఒక ఓటు తగ్గిద్ది. ఆయన భార్య కూతురు కూడా తెలుగు మళ్ళీ వైసీపీకి అయ్యరండి నేను అనుకుంటున్నాను. ఒక కేసు నిన్నాని తమ్ముడి మీద ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఆయన ఏమన్నా వైసీపీకి వేసుకోవచ్చు, కానీ ఆయన భార్య కూతురు కూడా ఎందుకు అంటే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టి విజయవాడలో దిగిన మొదటి రోజు విజయవాడలో విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేసినేని వెంకయ్య గారు, ఆ కేసినేని వెంకయ్య గారు పెంచిన మనవళ్లే కేసినేని నాని, కేసినేని చిన్ని. ఈరోజు కేసినేని చిన్ని తాత బాటలో నడుస్తున్నాడు, కేసినేని నాని జగన్ బాటలో నడుస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరికి తేడా. ఎన్టీఆర్ పార్టీ పెట్టి విజయవాడలో దిగిన మొదటి రోజు తెలుగుదేశం జెండా ఎత్తింది విజయవాడలో కేసినేని వెంకయ్య, విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన మనవళ్ళు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకంలో, ఈ ఎత్తిపోతల పథకంలో జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డి బలిపీఠ పెనమలూరు మీద, పెనమలూరు పంపించాడు అంటున్నాడు, పెనమలూరు కాదండి బలిపీఠం మీదకి పంపించాడు. రైట్ సార్. ఎస్ శివపార్వత్ గారు నమస్కారం. మేడం నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఇవాళ చూస్తున్నట్టయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో మరి ముద్రడ పద్మనాభం గారితో సహా అందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రెండు జిల్లాల్లో ఏ ఒక్క సీట్లోనూ డిపాజిట్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. చివరికి బీఫామ్ తీసుకునే వాళ్ళు కూడా ఆ రెండు జిల్లాల్లో మినిమం కరువు అవుతారు. ఒకవేళ బీఫామ్ తీసుకున్న డిపాజిట్లు రావులే ఎందుకని మధ్యలో పోటీ నుంచి విరమించుకునే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించున్నారు. అందుకే బీసీలు ఎక్కడైతే ఓడిపోతారో అక్కడికి మారుస్తున్నారు, ఎస్సీలు ఎక్కడైతే ఓడిపోతారో అక్కడికి ఎస్సీలని చేంజ్ చేస్తూ ఉన్నారు. కొలిక్పూడి గారు చెప్పినట్టుగా ఇది రాజకీయ ఎత్తిపోతల పథకం, ఎత్తి అవతల పడేయటమే, మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. వాళ్ళు అసెంబ్లీకి తిరిగి వచ్చే అవకాశం లేదు. కాస్తో కూస్తో ఉన్న ఆస్తులు అమ్ముకొని బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు
వైసీపీ తరఫున నిలబడ్డ అసెంబ్లీ గేటు తాకే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి అలా టికెట్లు ఇస్తా ఉన్నారు మేడం. అసలు క్యాండిడేట్లుగా ఎత్తిపోవడం కాదండి, పార్టీయే ఎత్తిపోయింది. టెంట్ పార్టీ టెంట్ చినిగిపోయే టైం వచ్చింది కాబట్టి దాన్ని ఆయన అంటే మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా, లోపల భయాన్ని పైకి అది జనాలకు కనిపించుకోకుండా ఎందుకు అంటే ఇంత డిజాస్టర్ అయిపోయింది అని జనాలు అనుకోకుండా ముందుగానే ఏం చేస్తున్నారంటే క్యాండిడేట్స్ని మార్చాము దానివల్ల ఫెయిల్ అయ్యామని రేపు ఫ్యూచర్లో చెప్పుకోవడానికి దట్టు వాళ్ళ రెడ్డి జోన్స్ని సేఫ్గా పెట్టుకున్నారు. వాళ్ళ కులానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇందాక కొలిక్కుడి శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆ మూడు నాలుగు జిల్లాల్లో ఒక రెడ్డిని మార్చాల సిట్టింగ్ ఎమ్మెల్యేని. ఎవరినయ్యా మార్చిందంటే ఈ ఇది అంటారు కదా అణగారిన వర్గాలు, ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళని మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళని మాత్రం ఏం చేంజ్ చేయాల, ఎందుకంటే రేపు ఇప్పటి వరకు ఖర్చు పెట్టుకొని ఎలాగలా గెలిచారు మొన్న, ఇంక ఇక్కడ నుంచి గెలవరని తెలుసు కాబట్టి వాళ్ళ డబ్బులు సేఫ్ జోన్లో పెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క సామాజిక వర్గాన్ని ఏ వర్గం అయితే ఆ వర్గం ఆర్థికంగా బలంగా ఉండాలి, ఎందుకంటే ఎటు ఓడిపోయే పార్టీయే కదా, మళ్ళీ కోట్లు గుమ్మరించడం ఎందుకు, అదేదో బీసీలు ఎస్సీలు ఎస్టీల చేత గుమ్మరి వాళ్ళ దగ్గర ఏదో కాస్త పూస్త ఉన్నా కూడా దాన్ని కూడా సాంతం నేలమట్టం చేపించేసి కదలకుండా బడి ఉంటారు. కొన్ని 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 తరాల వరకు వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. ఏ రాజకీయం అంటూ ఎవరు చేయడానికి సాహసం కూడా చేయరు, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, అది మనకు సెట్ అవ్వదులే. మనం ఏదో కూలో నాలో చేసుకొని ఇక్కడెక్కడ ఏదో జాబులు చేసుకొని బ్రతికేద్దాం, మనకెందుకు రా బుజ్జా ఇవాళ అన్నట్టు వాళ్ళు ఇక రాజకీయం వైపు కూడా చూసే సాహసం చేయకుండా ఉండటం కోసమే ఇలాంటి పైకేమో సామాజిక న్యాయం బీసీలకి ఎస్సీ నా బీసీలు నా ఎస్టీలు నా అని చెప్తారు. దీని వెనక కథ ఇది, ఐపాక్ టీమ్ సర్వే ఆల్రెడీ అందించింది, ఆయనకు 15 కూడా రావు, 20 లోపే ఉంటుంది మొత్తం వ్యవహారం. 24లో భారీగా ఓడి ఓటమిని చవి చూడాల్సి వస్తుంది, పార్టీని రన్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు అని ఎప్పుడైతే నిజాలు తెలుసుకున్నారో పోతా కూడా అందరినీ ముంచిపోదామనే ఆలోచనలతో ఈ ఏదైతే కపట ప్రేమ చూపిస్తారో అందరి మీద సామాజిక న్యాయం అని చెప్పి బీసీలు ఎస్సీలు ఎస్టీలు నా వాళ్ళు అని చెప్తూ ఈ కపట ప్రేమ చూపిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ వీళ్ళని మార్చడం జరుగుతుంది. ఈ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారండి, వైసీపీ ప్రక్షాళన మొదలు పెట్టేదే గోదావరి జిల్లా నుంచి, రాష్ట్ర అభివృద్ధి మొదలు పెట్టేది కూడా గోదావరి జిల్లాల నుంచే అని చెప్పి వారాల మీద శపథం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చేసిన ఆ శపథం ఈ రోజు కార్యాచరణలో కూడా ఏ రకంగా ముందుకు వెళ్తున్నాము అనేది రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కాపు కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ, 26% ఓట్లు కోటిపై 26% ప్రజలు ఉండి కోటి పైన ఓట్లు ఉన్న అతిపెద్ద కమ్యూనిటీ రాష్ట్రంలో ఏ పార్టీనైనా గెలుపు తీసుకెళ్లాలన్నా ఓటమి తీసుకెళ్లాలన్నా క్రియాశీలక పాత్ర రాజకీయాల్లో పోషించే అతిపెద్ద కమ్యూనిటీ ఏదంటే అది కాపు కమ్యూనిటీ. ఈరోజు కాపు కమ్యూనిటీలో మహిళలు యువత ప్రతి ఒక్కళ్ళు చైతన్యం అయ్యారండి. ఇన్నాళ్ళు వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 2019లో కాపులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు వెళ్ళి నేను కాపు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి చెప్పారు, బేషరతుగా చెప్పినా కూడా కాపులు రాజన్న బిడ్డ ఒకసారి ఏదో కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు నిమురుతున్నారు ఏదో ఉద్ధరిస్తానంటున్నారు పోనీలే ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి కాపులు కూడా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఆయన కూడా కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. ఏది రిజర్వేషన్ ఇవ్వనన్నా కూడా అలాంటిది ఇప్పటికీ స్టిల్ అదే. ఈడబ్ల్యూఎస్ కోటాలో గత ప్రభుత్వం పెట్టిన 5% బిల్లును కూడా దాన్ని కూడా గతంలో. ఇప్పుడు ఒక కమ్యూనిటీ గురించే కాదు మేడం, మనం ప్రజలందరి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మేడం, ఒక సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాల్ని నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. మొట్టమొదట నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నీ కులంతో మాట్లాడి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కులంతో మాట్లాడి, ఆ తర్వాత ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని అవమానించిన తీరు చూసిన తర్వాత అసలు యాక్చువల్గా వీళ్ళు ఒక సెక్షన్ ఏదో ఉంటుంది మేడం 503 ఏదో, అది ఎవరి మీద పెట్టాలో పోలీసులకు తెలుసు, కానీ పెట్టరు అంతే అధికార పార్టీ కనుక. ఎనీహౌ ఒక చిన్న బ్రేక్ తర్వాత పట్టాభి గారు మాట. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్
టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ఇవాళ ఇదే కాకుండా గవర్నమెంట్ ఏదైతే అక్రమ కేసులు పెట్టిందో, అక్రమంగా ఆలోచించిందో, వాటి మీద హానరబుల్ కోర్ట్స్ మంచి తీర్పులు ఇచ్చాయి కూడా. తెలంగాణ హానరబుల్ హైకోర్టులో వ్యూహం సినిమా చూసిన తర్వాత, ఆ ట్రైలర్ చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ఎలాంటి సినిమాలు తీస్తారో, ఎలాంటి చిత్రాలు తీస్తారో వారి గురించి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్స్ ఉంటాయి. 22nd అంటే మళ్ళీ రీఓపెనింగ్ డేకి హానరబుల్ హైకోర్టు వారు పోస్ట్పోన్ చేశారు. కాబట్టి సంక్రాంతికి విడుదల చేసి ఎక్కువ ప్రేక్షకులను ఆకర్షించి రాంగ్ డైరెక్షన్లో వెళ్దాం, ఒక రాజకీయ పార్టీకి సహాయం చేద్దాం అనుకున్న రామ్ గోపాల్ వర్మ గారి కపట నీతి హైకోర్టు బ్రేక్లు వేసింది. దీనికి హానరబుల్ హైకోర్టుకి ప్రజలంతా రుణపడి ఉంటారు. అలాగే రాజధాని తరలించుకెళ్దాం, ఓ పెద్ద 500 కోట్ల బంగ్లా కట్టుకున్నాం, ఋషికొండ మీద నివసిద్దాం, ఎదురుగా సముద్రం ఉంటుంది, ప్రజలు ఇటుపోతే మాకెందుకు, ఎన్ని ఇబ్బందులు పడితే మాకెందుకు, 13 లక్షల అప్పు ఉంటే మాకెందుకు, అర్థనాదాలు చేస్తే మాకెందుకని అక్కడ ఉందామని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీకి హైకోర్టు అడ్డం వేసింది. ప్రజల గురించి ఆలోచించండి, పెద్ద పెద్ద బంగ్లాల గురించి కాదని గొప్ప తీర్పు ఇచ్చారు. ఆ అవసరం లేదు, పోస్ట్ ఆఫ్టర్ వెకేషన్. ఎస్. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి ఎంపీ, అసలు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఒకప్పుడు వారు చేసే పనులు చూసి, వారు చేసే చర్యలకి, చేష్టలకి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. వారికి రక్షణ కావాలని హైకోర్టుకి వెళ్తే రక్షణ కల్పించమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. అన్ని స్థాయిల్లో దిగజారిపోయింది, అన్ని స్థాయిల్లో తగ్గిపోయింది, అన్ని స్థాయిల్లో ఎదురొడ్డుతోంది. ఆయన వేసిన వ్యూహం డ్యామిట్ అడ్డం తిరిగింది. ఎస్ పట్టాభి గారు, సాంబశివరావు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సాంబశివరావు. ఏం సార్ ట్రాన్స్ఫర్స్? వైసీపీ ట్రాన్స్ఫర్. ఈరోజు బెడిసి కొట్టిన వ్యూహం. ఎస్ సార్. యా అవునండి, ఈ ఎమ్మెల్యేల బదిలీలు వీటి మీద మీరు అదేవిధంగా కోలికిపూడి అన్న కూడా చాలా విషయాలు మాట్లాడారు. అంటే గత కొద్ది రోజులుగా మనం చర్చించుకుంటున్నటువంటి అంశమే, అంటే పూర్తి ఓటమి భయంతో తన ముఖం చెల్లుబాటు కాదు, ఇక తన ముఖం చూసి ఓటేసేవాడు ఎవడు లేడు, కనీసం ఈ క్యాండిడేట్స్నైనా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏదో ఈ బదిలీలు, గతంలో మనం ఎప్పుడు చూడనటువంటి ఈ బదిలీల ప్రహాసనం ఏదైతే ఉందో దీని ద్వారా ఏదన్నా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం ఒకటి చేస్తా ఉన్నాడు. ఆఖరికి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి గారు మొన్న విజయనగరంలో ఆయనే స్వయంగా అమ్మా ముఖ్యమంత్రి గారి ముఖాన్ని మర్చిపోండి, నా ముఖం చూసి ఓటేయండి అని చెప్పి వాళ్ళ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి ముఖం చూసి ఈ రాష్ట్రంలో ఓటేసే వాళ్ళే లేరు అని చెప్పి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ చెప్తా ఉన్నాడు సాంబశివరావు. ఇంకంతకంటే ఏం కావాలండి? ఈయన గారి ముఖం ఇవాళ ఎంత, ఈ ముఖం చూసి రాష్ట్ర ప్రజలు ఎంత చీత్కరించుకుంటా ఉన్నారో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. అందుకనే కదా ఈ సర్కస్ అంతా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. రెండవది సాంబశివరావు, ఇవాళ అసలు క్యాండిడేట్లే కరువు అవుతా ఉన్నారు. ఇవాళ జగన్ రెడ్డికి క్యాండిడేట్లు దొరకట్లా, కాన్స్టిట్యున్సీల నుంచి ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరక్క ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాడు. ఉదాహరణకి బొత్స ఫ్యామిలీ నుంచి దాదాపు 5 బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం ఎంపీ క్యాండిడేట్ అంట. సరే, బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి, బొత్స అప్పల నర్సయ్య సోదరుడేమో గజపతి నగరం, ఇంకొక బంధువు అప్పలనాయుడేమో నెల్లిమర్ల, మళ్ళీ ఇప్పుడు మేనలుడు మధ్యసీను ఆ చిన్నసీను అంటారు, అతనికి మళ్ళీ విజయనగరం ఎంపీగా ఆయన పేరు పరిశీలిస్తూ ఉన్నారంట. అంటే క్యాండిడేట్లు దొరక్క ఒకే కుటుంబంలో 5 ఏసీసీ, అంటే భార్య ఎంపీ, భర్త ఒక ఎమ్మెల్యే, తమ్ముడు ఇంకొక ఎమ్మెల్యే, మేనలుడేమో ఇంకో కాన్స్టిట్యున్సీకి ఎంపీ. ఇంత దౌర్భాగ్యం దేనికి సార్? ఒకే కుటుంబానికి 5 ఇవ్వాల్సిన కర్మ జగన్ రెడ్డికి దేనికి పట్టింది? అసలు నేను వారసులకే ఈసారి సీట్లు ఇవ్వనని ఒక సందర్భంలో మాట్లాడాడు గతంలో. అటువంటిది ఒకే కుటుంబానికి 5, అక్కడతో ఆగలా. కారుమూరు నాగేశ్వర ఏమో తణుకు ఎమ్మెల్యే, కొడుకేమో మళ్ళీ ఏలూరు ఎంపీ క్యాండిడేట్ అంట. ఏలూరుకి అసలు మీ క్యాండిడేటే దొరకలేదా?
మళ్ళీ ఇంకొక పక్కన ఆదిమూలపు సురేష్ కొండేపి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆదిమూలపు సతీష్ సోదరుడేమో కోడుమూరు ఆ దానికి క్యాండిడేటు, బావ తిప్పేసామేమో మడకసిర, ఆ కుటుంబానికి 3 సీట్లు. మరి ఏం కర్మ సార్ ఇది? అంతేకాకుండా ఇవాళ ఈవినింగ్ నేను ఇంకొక వార్త కూడా విన్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి, అన్న నేను ఒంగోలు ఎంపీ పోటీ చేయమంటున్నారు నన్ను, అన్న ఏంటన్నా ఏం చేయమంటావు నువ్వు కొంతగా నా వెనుకుంటే పోటీ చేస్తా అన్న అంటున్నాడంట. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలుతో సంబంధం ఏంటండి? ఆల్రెడీ కొడుక్కి అక్కడ చంద్రగిరి ఇచ్చారు, మళ్ళీ ఒంగోలు ఎంపీ కింద నువ్వు పోటీ చేయాలని ప్రతిపాదన దేనికి వచ్చింది? ఎందుకంటే అక్కడ మాగుంట ఫ్యామిలీ దూరం అవుతా ఉంది. ఇవాళ ఎవడు పోటీకి ముందుకు రావట్లేదు సార్, మునిగిపోయే పడవలో ఎవడు ప్రయాణం చేయాలనుకుంటారు? అందుకనే ఈ ఫ్యామిలీ ప్యాకేజీలు, తండ్రి కొడుకులకి ఒకే కుటుంబంలో 4 5 గురికి ఎవరు క్యాండిడేట్లు దొరక్క ఈ కర్మ పట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి. అదేవిధంగా ఇంకో పక్కన చూస్తే మొత్తం క్రిమినల్స్. ఆ చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ ఎవరండి? విజయానంద రెడ్డి. మనకు తెలుసు కదా విజయానంద రెడ్డి ఎవరో, రాష్ట్రంలోనే అతిపెద్ద ఎర్రచందనం స్మగ్లర్. సిగ్గుండాలి పార్టీకి ఒక పెద్ద ఎర్రచందనం స్మగ్లరు, జైలు జీవితం గడిపాడు కొన్ని సంవత్సరాలు. అటువంటి వ్యక్తి ఇవాళ చిత్తూరు అసెంబ్లీ క్యాండిడేట్. అంటే క్రిమినల్సు లేకపోతే ఒకే కుటుంబంలో 4 5 సీట్లు ఇచ్చుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. క్యాండిడేట్లే దొరకనటువంటి పరిస్థితి. పట్టాభి గారు ఏం మాట్లాడుతున్నారండి? క్రిమినల్స్కి టికెట్లు ఇస్తున్నారు. అసలు పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఎవరు? ఆయన ఒక పెద్ద క్రిమినల్ కదా. ఓన్లీ కేసెస్ ఉన్నాయి అంతే కదా, ఓన్లీ కేసెస్ ఉన్నాయి అంతే. ఎన్ని కేసులు, ఎలాంటి కేసులు సార్? ఇప్పుడు ఎంత మొత్తం నిజంగా నిర్దోష అయితే, సాంసరారు నిజంగా నిర్దోష అయితే ఒక్కొక్క కేసులో 350 వాయిదాలు 400 వాయిదాలు దేనికి సార్? నిజంగా నిర్దోష అయితే ధైర్యంగా వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చుగా, కోర్టులని తప్పించుకునేందుకు తిరుగుతూ ఉన్నాడు? ఒక్కొక్క కేసులో 400 వాయిదాలా? సిగ్గుండాలి కదా ఈ ముఖ్యమంత్రికి. ఇప్పుడు మీరున్నారు, మన ధైర్యంగా వెళ్ళారు, మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరు సీనాన్ని వెళ్ళారు. మన సీనాన్ని కూడా ఆ రోజున ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ధైర్యంగా రేపు వెళ్తా ఉన్నారు సిఐడీ ఆఫీస్కి. ఆయన హీస్ గోయింగ్ టు సిఐడీ ఆఫీస్ టుమారో. ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఆయనకేం భయం లేదు, ఆయన వెళ్తారు ధైర్యంగా. లోకేష్ బాబు వెళ్ళారు విచారణకి. తప్పు చేసిన వాడు తప్పించుకుని తిరుగుతాడు సార్, పారిపోతాడు సార్. తప్పు చేయనటువంటి వ్యక్తులు ధైర్యంగా వెళతారు. నేను వెళ్ళా 41A విచారణకి. కాబట్టి ఎస్, ఆయన సీన్ అని చెప్పింది కరెక్టు. ఆయనే ఒక ఆర్థిక ఉగ్రవాద అనాలో ఇంకేమనాలో, అటువంటి ఫైనాన్షియల్ క్రిమినల్స్కి దొరికేటటువంటి క్యాండిడేట్లు కూడా ఇటువంటి వాళ్ళే దొరుకుతారు. ఐ అగ్రీ విత్ యూ సీన్ అన్న. రైట్ సార్. ఎస్ శ్రీనివాస్ గారు, అంటే ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ముఖ్యంగా చూసినట్టయితే రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైన మాట వాస్తవం. అంటే వాళ్ళు ఆత్మవిశ్వాసం దెబ్బతీశారు, ఆత్మగౌరవం దెబ్బతీశారు. ఇప్పుడు ఆనం ఫ్యామిలీ చూసుకున్నట్టయితే ఏసీ సుబ్బారెడ్డి గారు ఎప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి చోట 1 2 ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉంటారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే వారికంటే అభిమానులు ఉన్నారు, సొంత కార్యకర్తలు ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మేకపాటి సోదరులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ద్వారానో ఎదిగిన రాజకీయ నాయకులు కాదండి. అంతకుముందు నుంచి కూడా ఉన్న ఫ్యామిలీస్ ఇవన్నీ. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కన్సాలిడేషన్ మాత్రం ఈ పార్టీతో అయింది. కాబట్టి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు, బీసీలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ జోగి రమేష్ గారు మాట్లాడారు, అంతేకాకుండా జయరామ్ గారు ఎంపీ సీట్ వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడారంటే, ఇంకా 2 నెలలు టైం ఉంది, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, ఎంపీ బీ ఫామ్ జేబులో పెట్టుకొచ్చాను తప్ప నేను మీకు చూపించట్లేదు, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానేమో అన్నారు. జోగి రమేష్ గారు మాత్రం ఇంకొకసారి ఓడిపోతున్నందుకు బాధగా ఉంది, అయినా సరే తప్పదు కదా పోటీ చేయడం అన్నారు. అమర్నాథ్ గారు, గుడ్డు అమర్నాథ్ గారు ఎడిపోయారో తెలియదు, మిగతా వాళ్ళు ఎడిపోయారో తెలియదు. అసలు ఏపీ ఎలా ఉండబోతోంది రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రెడ్డి సామాజిక వర్గం గురించి ఒక విషయం చెప్తానండి. వాస్తవానికి ఒక సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ సామాజిక వర్గం మొత్తం గర్వపడిద్ది, సంతోషపడిద్ది, అది సహజం.
అది ఏ కులం ముఖ్యమంత్రి అయినా ఆ వర్గానికి ఆ కులానికి సంబంధించిన వాళ్ళు గర్వపడతారు, సంతోషపడతారు. పైగా రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఆయన అభిమానులు, ఆయన సామాజిక వర్గం చాలా ఆశించింది. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో పోరాడారు, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతో పోరాడారు, చివరికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినాక మంచి పేరు తెచ్చుకునే విధంగా పరిపాలించారు, ప్రమాదవశాత్తు మరణించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని అభిమానించారు. ఆయన ఓడిపోయినప్పుడు, తర్వాత ఆయన గెలిచినప్పుడు, గెలిచేంతవరకు ఆయనకు తోడుగా ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి సామాజిక వర్గానికి సంబంధం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపోయాయి. దాదాపు ఒక సంవత్సరం క్రితం నేను అమరావతి నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు సూర్యాపేటలో ఒక హోటల్ దగ్గర ఒక కాంట్రాక్టర్ నా దగ్గరకు వచ్చాడండి. వచ్చి దాదాపు అర్ధ గంట సేపు కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడాడు. విషయం ఏంటంటే ఆయన జీవితంలో సంపాదించింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పోగొట్టుకున్నాడు. ఆయన జీవితంలో సంపాదించింది మొత్తం అంటే సామాజిక వర్గం ఏదైనా ఒక వ్యాపారి కొన్ని దశాబ్దాల పాటు రాత్రి పగలు కుటుంబాన్ని వదిలేసి కష్టపడితేనే ఒక 100 కోట్లు 200 కోట్లు ఒక స్థాయికి వస్తారండి. అలాంటిది మీరు ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడ వరకు ఆ హైవే మీద వెళ్తున్నప్పుడు చూడండి, 100,000 అపార్ట్మెంట్లు నిర్మాణం 90% పూర్తయ్యి లేదా 100% పూర్తయ్యి కొనేవాళ్ళు లేక ఆగిపోయినాయి. మరి ఆ గ్రామాల్లో ఉండవల్లి గ్రామం, తాడేపల్లి గ్రామం, నంబూరు గ్రామం, కాజ గ్రామం, ఇటు కంతేరు గ్రామం, ఇవన్నీ కూడా చాలా కష్టపడి పైకొచ్చిన ఎంతోమంది రెడ్లు నాకు తెలుసండి. వాళ్ళందరూ కూడా ఈరోజు నష్టపోయారు. కాబట్టి ఇక్కడ సామాజిక వర్గంతో సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఏం చూస్తారు, పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన వల్ల మన వ్యాపారాలు ఏమైనాయి, మన పిల్లల భవిష్యత్తు ఏమైంది, పిల్లల ఉద్యోగాలు ఏమైనాయి, ఇవన్నీ చూసి సామాజిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తే రెడ్లు ఎవరైనా ఏమనుకుంటారంటే మా వాడరా బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు, గర్వంగా చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల సమాజం మొత్తానికి నష్టం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ మొత్తానికి నష్టం జరుగుతుందంటే ఎవరు కూడా ముందుకొచ్చి మా వాడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నాశనం చేశాడని చెప్పలేరు. మనసులో అభిమానం ఉంటుంది. మనసులో నేను మొన్న మా ఊరిలో నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని అడిగానండి, ఏంటి వెంకటరెడ్డి అన్న పరిస్థితి ఏంటి, మరి మీరంతా వచ్చే ఎలక్షన్లో మీ నాయకుడిని సపోర్ట్ చేస్తారా అంటే ఆయన ఏమన్నాడంటే బయట ఉందనుకుంటారు కానీ మంచి చేసినా చెడు చేసినా మా వాడు మాకు నాయకుడే కదా, ఎట్లా పోగొట్టుకుంటాం అన్నాడు. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందులాగా అగ్రెసివ్గా బయటకు వచ్చి 10 మంది చేత ఓట్లు వేయించలేరు. కాబట్టి ఇక్కడ సామాజిక వర్గం వేరు, ముఖ్యమంత్రి వేరు. ముఖ్యమంత్రి పనితీరుని బట్టి బాగుందంటే వాళ్ళు బ్రహ్మాండంగా బయటకు వచ్చి ప్రచారం చేస్తారు. ఇబ్బందిగా ఉందంటే ఇప్పుడు రాయలసీమలో కూడా మరి ఈరోజు ఎందుకు ఇంత ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అంటే ఆయన ఆర్థిక విధానాలు, ఆయన ఇంకోటండి ఆర్థిక విధానాలే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు వెళ్ళిన కులంతో సంబంధం లేకుండా అప్యాయంగా మాట్లాడేవాడు. ఈరోజు అసలు కడప పులివెందుల వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే 40 సీట్లు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతున్నారు, 40 సీట్లు పైచీలు కోల్పోతున్నారు అంటే నాకు తెలిసి రాయలసీమలో లేదా నెల్లూరు వరకు తెలుగుదేశం పార్టీకి 40-45 సీట్లు వస్తాయండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం 4 జిల్లాల్లో లేదా నెల్లూరు వరకు కలుపుకొని ఒక 10-14 సీట్లు వస్తాయి అంతే, 10-14 సీట్లు వస్తాయి. కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సందర్భాల్లో కూడా ఇలాంటి పరిస్థితి అంటే ఇక్కడ మీరేమనుకోవద్దు, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత చాలామంది మాట్లాడింది ఏంటంటే అరే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఎమ్మెల్యేలో కూడా అందుబాటులో లేకుండా అహంకారం వల్ల ఓడిపోయాడు అన్నారు. అదే పరిస్థితి ఈరోజు చాలా అంతకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మనకు శివపార్వతి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి, ఎందుకు ఎలాంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మాట్లాడతారు. గతంలో చూసినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
చిరంజీవి గారికి 18% ఓట్ల పైన వచ్చాయి. సీట్లు కూడా తక్కువేం రాలేదు మేడం. కాకపోతే అప్పుడు ట్రయాంగిల్ ఫైటింగ్లో అలా జరిగిపోయింది. కానీ ఆ పార్టీని విలీనం చేయడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ ధృతరాష్ట్ర కౌగిల్లాగా చూశాం మేడం. అంటే కంపల్సన్ క్రియేట్ చేశారు. ఒక మంచి అంటే సాధు మనిషి అంటారు ఆయన్ని. అంటే కాబట్టి తప్పలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడు చూసినా సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని తప్పే ఉంది. అప్పుడు టీఆర్ఎస్తో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకోలేదా? సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకోలేదా? కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం గొప్ప వ్యక్తి అవుతారు. వేరే రెండు పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయిక రాష్ట్రానికి అవసరం కాబట్టి వాళ్ళు పొత్తు పెట్టుకుంటే మాత్రం వాళ్ళు అమ్ముడుపోయారు, వీళ్ళు అమ్ముడుపోయారు. ఇది వాళ్ళు వాగే మాటలు మీరు చూసే ఉంటారు. ఇవాళ్ళు మీరు ఇంకొక విషయం కూడా మర్చిపోయారండి, రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి పెట్టారు కదా రాజశేఖర రెడ్డి గారు, దాన్ని ఏకంగా కాంగ్రెస్ లోకి విలీనం చేశారు ఆవుదోడ సింబల్ తో పోటీ చేసి. అవును మేడం. అప్పుడు ఆ విషయాలు ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో సంసారం అండి, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం లాగా చూపించడం వైసీపీ పార్టీ యొక్క ప్రత్యేకత. వాళ్ళ ఇంట్లోనే చాలా అసహ్యం ఉంటుంది, చాలా చండాలాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనే అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళవి మాత్రం చాలా పద్ధతిగా మేము ఏది చేసినా ఒక ఏదో ఉంటారు ప్రజాహితం కోసం లోక కళ్యాణం కోసం చేస్తున్నామని చెప్తారు. అదే ఎదుటోళ్ళు ఎవరైనా చేస్తే అమ్ముడుపోయారు. ప్రతిపక్షాలు ఎవరైనా ఇప్పుడు ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నా కూడా ఎదుగుతున్నా ఆ మనిషి ఎవరికైనా ఒక మద్దతుగా ఇదిగో పలానా పార్టీ వ్యక్తికి కొంచెం మద్దతుగా మాట్లాడినా ఇవాళ్ళకి అమ్ముడుపోయారు, లేకపోతే ఇంకెవరికైనా మద్దతుగా మాట్లాడినా వాళ్ళకి అమ్ముడుపోయారు. ఒక ఎస్సీ సోదరుడు ఉన్నాడు అనుకోండి, ఎదుగుతున్నాడు అనుకోండి, రాజకీయాల్లో కొంచెం ప్రభావవంతంగా పనిచేస్తూ అందరినీ కొంచెం మోటివేట్ చేయగల స్థాయికి ఎదిగి ఇన్ఫ్లుయెన్సర్గా అయ్యి ఏదైనా ఒక ఒక ఒకళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే అతను కూడా ఆ సపోర్ట్గా మాట్లాడిన వ్యక్తికి అమ్ముడుపోయాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఆ ట్యాగ్ వేసేసి వాళ్ళు మాత్రం ఏదో ఒక పద్ధతిగా ఇప్పుడు వాళ్ళ నాన్న చంపారు అని చెప్పి రిలయన్స్ వాళ్ళ మీద ఎన్ని వాళ్ళ సంస్థలు అన్నిటి మీద ఎంత ఏ రకంగా దాడి జరిగిందో చూసాం. మరి అలాంటి వ్యక్తులను తీసుకొచ్చుకొని ఈరోజు రాజ్యసభ సీట్లు ఇచ్చుకున్నారు. కానీ అది మాత్రం చాలా పద్ధతిగా ఒక సంసారం. అదే అలాంటి పరిస్థితులు ఎవరు చేసినా కూడా మళ్ళీ అమ్ముడుపోయారు ప్యాకేజ్, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. వాళ్ళు చేసే అన్ని వాళ్ళు చేస్తా, అన్ని గుడిసైడు పనులు అంటారు చూసారా, అవన్నీ వాళ్ళు చేస్తా ఎదుటి వాళ్ళ మీద రుద్దడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. ఫస్ట్ నాకు మీరున్నారు, ప్రజలు ఉన్నారు, నేను 98% సంక్షేమ పథకాలు ఇచ్చాం, వైనాడు 175 అంటూ వేరాలు పలికాడు ప్రతి సభలో. తర్వాత చిన్నగా అర్థమైపోయింది ఆయనకి, నాకు టీవీలు లేవు, పేపర్లు లేవు, నేను మీ బిడ్డ ఒంటరి వాడు, మీ బిడ్డ అది మట్టిగడ్డ అది అని చెప్పుకుంటా మళ్ళీ కొంచెం స్వరం మార్చాడు. ఈ మధ్య ఏంటంటే నన్ను ఒంటరి చేసి కుటుంబ కలహాలు పెట్టి కుటుంబాలను విడదీసి రాజకీయం చేస్తా అంటున్నారు, మీ బిడ్డ ఒంటరి వాడు, ఇట్లా సెంటిమెంట్ డ్రామా మళ్ళీ స్టార్ట్ చేశారు. తండ్రి సేవాన్ని పక్కన పెట్టుకొని సన్నదకాలు సేకరించిన ఆయనేమో మహానాయకుడు, ప్రజల కోసం కష్టపడి నీతి నిజాయితీ ప్రతి క్షణం కష్టపడిన డబ్బును ప్రజల కోసం పంచుతూ రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనమే ముందు మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్వప్రయోజనాన్ని పార్టీ ప్రయోజనాన్ని కూడా ఆలోచించకుండా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, దానికోసం మన రాజకీయం కోసం మనం సింగిల్ గా పోటీ చేసినా వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఇప్పటికే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం, ఈసారి అసలు బీహార్ మించిపోయి ఎవరు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉంటుంది గారు ఇబ్బంది పడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే ఆయనకు ఒక ట్యాగ్ వేస్తారు. మేడం ఎవరెన్ని చెప్పినా ఒకటి మేడం, ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఎన్ని మాట్లాడినా వాళ్ళ పెడిగ్రీ ఛానల్స్ ఎన్ని మాట్లాడినా అవన్నీ కూడా తిప్పికొట్టగల సామర్థ్యం మీలో ఉంది. దయచేసి ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరెంత రొచ్చగొట్టినా కలిసి ఉండటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇంకా చాలా చాలా అగ్లీగా వల్గర్గా వదులుతానికి వాళ్ళు అమెరికాలో ఒకడు ఉన్నాడు, లండన్లో ఒకడు ఉన్నాడు, ఇక్కడ కూడా మోపోయాడు. వాళ్ళకు తగిన బుద్ధి ఇంకొక 2 రోజుల తర్వాత మాట్లాడదాం మేడం వాళ్ళ గురించి. వాళ్ళు మీరు అన్న ఒక చిన్న మాటకి వాడు పారిపోయాడు కాబట్టి ఇంకా గట్టిగా మాట్లాడదాం మనం. అలా పారిపోయే మనుషుల్ని అలాగే వెతికి పారిపోయేలాగా చేసినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు మేడం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ తెలుగు ప్రజల తరఫున మీకు ఇంకొకసారి
ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. పట్టాభి గారు, సాంసరారు, ఇప్పుడు ఈ రోజున ఇందాకే మనం ఈ వ్యూహం సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా, జగన్మోహన్ రెడ్డి సినిమా పూర్తిగా కాలిపోయింది కాబట్టి కొంతమంది ఫ్లాప్ డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని కొన్ని చీప్ సినిమాల మీద ఆధారపడి రేపు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం అంట, ఇంకా నందిగం సురేష్ ఏది ఇంకో సినిమా తీస్తూ ఉన్నాడంటే ఏం కర్మ సార్ ఇది? జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి థర్డ్ క్లాస్ సినిమాలు నిర్మించుకుని ఆ సినిమాలు ప్రదర్శించి రేపు ఓట్లు అడుగుతాడా? కాబట్టి ఇవాళ వాళ్ళకి చెప్పుకోవటానికి ఏమీ లేక ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది నేను చేశాను, ఈ రకంగా రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పుకోవడానికి ఏమీ లేక ఫ్లాప్ డైరెక్టర్లని సంకన పెట్టుకుని ఇటువంటి ఫ్లాప్ సినిమాలు తీసి వాళ్ళ ఎన్నికలకి సమాయత్తం అవుతా ఉన్నారు. రెండో పక్కన సాంసరారు, ఇందాక మనం దళితుల గురించి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి మనం దాని గురించి చర్చించుకున్నాం. ఇవాళ చాలా కాన్స్టిట్యున్సీస్లో ఇప్పటికీ ఏదో పైపై ఇప్పుడు దాదాపుగా 36 ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉంటే సాంసరారు ఏదో తెర మీదకే వాళ్ళు కనపడతారు. తెర వెనక పెత్తనం చేసేదంతా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారో లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫ్యాక్షనిస్ట్లే కదా. ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి గారు ఆ రోజున మీడియా ముందుకు వచ్చి ఆ వీడియో దేనికి పెట్టారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం నేను తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఆవిడ బోర్ని ఏడ్చినటువంటి పరిస్థితి. ఇవాళ మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్కానంద బాబు గారు కూడా ఆ విషయం మీద ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఏ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ ఇన్ఛార్జీలకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఉదాహరణకి రంపచోడవరం ఉంది సాంసరారు, ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ, అక్కడ పెత్తనం చేసేదంతా ఎవరు? మన అనంతబాబు ఎమ్మెల్సీ. ఏదో ఒక దళితుడిని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినోడు ఇవాళ రంపచోడవరం కాన్స్టిట్యున్సీ మొత్తం పెత్తనం చాలా ఇస్తూ. ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీలో ఎక్కువగా పాల్గొంటారో, క్రిమినల్ కేసు తీవ్రమైన కేసుల్లో ఉంటారో, వాళ్ళందరికీ సీట్లు ఇస్తున్నారు, వాళ్ళందరికీ విలువ ఉంటుంది, ఆ పార్టీలో పెద్దపీట వేస్తారు, పెద్ద పెద్ద పదవులు కూడా ఇస్తారు. ఎన్ని కేసులు ఉంటే ఆ పార్టీలో అంత అందలం ఎక్కించినట్టనమాట. చూద్దాం ఏం జరిగిపోతుందో. ఇప్పటికైనా సరే విపక్షాలన్నీ కలిసి ఉండండి, ప్రజల్ని సమాయత్తపరచండి. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురిస్తున్నమాట వాస్తవం. బీటెక్ రవి గారు అక్కడ పోటీ చేయకుండా చేయాలని చూస్తున్నారు. పోలీసులు కానీ, పోలీస్ రూపంలో ఉన్న మనుషులు కానీ, అది తగదు. ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మరి అలాగే టీచర్లందరూ కూడా ఎన్నికల విధిలో పాల్గొంటున్నారు కాబట్టి 50% వైసీపీ ఇక్కడే ఓడిపోయింది. టీచర్లు పాఠాలు చెప్పగలరు, గుణపాఠాలు కూడా నేర్పగలరు. మరి చూద్దాం ఏం జరగబోతోందో. చర్చలో పాల్గొన్న పట్టాభి గారికి, మేడం శివపార్వతి గారికి, కొలిక్పూడి గారికి ధన్యవాదాలు. ఇది ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేషన్స్ టాప్ స్టోరీ. మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్కారం.